వెల్కమ్ టు టాక్స్ అండి ఈరోజు వీడియోలో మంతెన సత్యనారాయణ రాజు గారి విజయవాడ ఆరోగ్యాలయం మరి బోధనలో ఉన్నటువంటి మంతెన సంస్కార ఆశ్రమం సో వీటి రెండింటి గురించి ఒక కంపారిజన్ సో దేనిలో ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి దేనిలో ఏమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఈ రెండింటిలో కనుక కంపేర్ చేస్తే ఏ ఆశ్రమంకి వెళ్ళటం బెటరు అనే దాని గురించి మాట్లాడుకుందామండి సో ఎక్కువ మంది రాజమండ్రి ఆశ్రమం గురించి కూడా పెట్టమని అడుగుతున్నారు నేను ట్రై చేస్తున్నానండి డీటెయిల్స్ కోసం బట్ ఫోన్ పిక్ చేయట్లేదు సో నేను వేరే వీడియో సపరేట్గా రాజమండ్రి ఆశ్రమం గురించి చేస్తాను సో ముందుగా సంస్కార ఆశ్రమం గురించి కనుక మాట్లాడుకుంటే ఇది బోధన్ బోధన్ దగ్గరలో ఉందండి నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ స్టేట్లో సో ఇది ఒక ఫైవ్ ఎకర్స్లో ఉంటుందండి ఆశ్రమం అరౌండ్ హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ లోపు బెడ్స్ అకామిడేట్ చేస్తారు సో ఇంతకుముందు నేను వేరే వీడియోలో చెప్పినట్టు మినిమం టెన్ డేస్ బుక్ చేసుకోవాలండి ఆశ్రమం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది షేరింగ్ అదే కనుక కపుల్ డేలక్స్ రూమ్ అయితే కనుక ఫిఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది కాటేజెస్ కూడా కొన్ని ఉన్నాయండి అవి అయితే కనుక టూ థౌజండ్ రూపీస్ ఉంటాయి సో ఈ ఆశ్రమంలో ఆల్మోస్ట్ విజయవాడ ఆశ్రమంలో జరిగే ట్రీట్మెంట్స్ వా వాళ్ళ ప్లానే ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు సో అడ్వాంటేజ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఈ ఆశ్రమంలో ఉన్న అడ్వాంటేజ్ ఎకానమీ అండి అంటే కొంచెం విజయవాడ ఆశ్రమంతో పోల్చుకుంటే ప్రైస్ అది తక్కువ ప్లస్ డిమాండ్ కూడా డిమాండ్ అంటే కొంచెం అంటే వల్ల అడ్వాన్స్డ్గా విజయవాడ ఆశ్రమంలో ఒక రెండు మూడు బ్యాచ్లు ముందుగా బుక్ చేసుకోవాలి సో ఇక్కడ అంత ముందు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో డెఫినెట్గా బెడ్ అయితే దొరికే అవకాశం ఉందన్నమాట ఈజీగానే ఎప్పుడు అనుకుంటప్పుడు సో ఒక ఎకానమీ అనేది ఇక్కడ అడ్వాంటేజ్ అండి ఈ ఆశ్రమంలో మిగతా అన్నీ కూడా సేమ్ డిజడ్వాంటేజ్ కింద కన్నా చూసుకుంటే ఏంటంటే నెంబర్ వన్ ఇక్కడ సత్యనారాయణ రాజు గారు ఉండరండి ప్రజెన్స్ ఉండదు సో సత్యనారాయణ రాజు గారు విజయవాడ ఆశ్రమంలో ఉంటారు ఇక్కడ ఉండరు సో బట్ సత్యనారాయణ రాజు గారి సెషన్స్ అన్నీ కూడా లైవ్ అయితే వస్తాయి ఆడియో లైవ్ బట్ ఆయన ప్రజెన్స్ అయితే లేదు అది డెఫినెట్గా కొంత డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ ఆశ్రమంలో సో అదండి ఈ ఆశ్రమం గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మనం ఒకసారి విజయవాడ ఆశ్రమం గురించి కూడా మాట్లాడుకొని సో నా ఒపీనియన్ ప్రకారం ఏది బెస్ట్ అనేది నేను సజెస్ట్ చేస్తాను ఆరోగ్యాలయం అండి ఇది విజయవాడ దగ్గర ఉన్న ఆశ్రమం సుమారుగా ఒక ఇరవై పైనే ఉంటుంది ఆశ్రమం ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బెడ్ ఆశ్రమం అండి ప్రతి బ్యాచ్కి కూడా మినిమం ఐదు వందల మంది బుకింగ్ కంప్లీట్ బుకింగ్ ఉంటుంది దీనికి దాంతోపాటు దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి మంతి ఆరోగ్యాలయం విజయవాడ రివర్ సైడ్ ఉంటుంది అట్మాస్ఫియర్ పరంగా కూడా చాలా బాగుంటుంది యాక్సెస్ కానీ అట్మాస్ఫియర్ కానీ అన్నిటికీ మించి ఈ ఆశ్రమంలో రాజుగారు ఉంటారు సో లైవ్లో మంత్ర సత్యనారాయణ రాజు గారి సెషన్స్ కానీ విశాల మేడం గారి సెషన్స్ కానీ మనం లైవ్లో తీసుకోవచ్చు సో డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ పరంగా ఓవరాల్గా అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే మంత్ర ఆరోగ్యాలయంలో కంపేర్ టు బోధన్ బ్రాంచెస్ అంటే బోధన్ బ్రాంచ్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు సో నాకు అక్కడ వాళ్ళు చెప్పింది తర్వాత నేను మాట్లాడిన దాన్ని బట్టి నేను చెప్తున్నానండి సో అడ్వాంటేజెస్ కింద వచ్చేసరికి నేను ఇందాక చెప్పినవియండి ఈ విజయవాడ బ్రాంచ్కి సో సత్యనారాజ్ గారు ఉంటారు తర్వాత పెద్ద ఆశ్రమము ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉంటారు సో సెషన్స్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంటాయి లైవ్ సెషన్స్ ఉంటాయి సో డిసడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని కాదు కాన్స్ బేసిక్గా ప్రాన్స్ అండ్ కాన్స్ లాగా తీసుకుంటే ఇది ఎక్స్పెన్సివ్ అండి సో నిజామాబాద్ బోధన్ బ్రాంచ్తో కనుక కంపేర్ చేస్తే ఇది ఎక్స్పెన్సివ్ ఇక్కడ మినిమం వచ్చేసరికి మీరు ఫిఫ్టీన్ డేస్కి బుక్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ డిపాజిట్ సో అరౌండ్ ట్వంటీ త్రీ థౌ ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది అన్నమాట వేరే బోధన్ బ్రాంచ్లో మినిమమ్ అంటే పర్ డే ఎయిట్ ఫిఫ్టీ మినిమం టెన్ డేస్కి బుక్ చేసుకోవాలి సో అదే అండి ఫైనల్లీ మీరు కనుక మరి ఈ రెండింటిలో ఏ బ్రాంచ్కి వెళ్ళటం బెటర్ అని కనుక అడిగితే నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తానండి ఒకటి మీరు అంటే వేరే కంట్రీ నుంచి వచ్చేవాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు ఎన్ఆర్ఐస్ కొంతమంది వస్తూ ఉంటారండి న్యాచురోపతి పర్టికులర్గా న్యాచురోపతి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తుంటారు సో మీరు ఇంకా సెకండ్ థాట్ ఏం అవసరం లేదండి మీరు డైరెక్ట్గా విజయవాడ బ్రాంచ్కి రావటం బెటరు ఎందుకంటే మీకు ఆ రాజు గారి లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు బాగుంటుంది ఒకవేళ హైదరాబాద్లో ఉండి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి వస్తుంటారండి సో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై నుంచి కానీ అలా వచ్చేవాళ్ళు అయితే కూడా విజయవాడ బ్రాంచ్కి రావటం బెటరు సో ఏపీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా విజయవాడ బ్రాంచ్కి ప్రిఫర్ చేయడం బెటరు బట్ నాకు ఇంకా రాజమండ్రి బ్రాంచ్ గురించి తెలియదు బట్ నాకు ఈరోజు తెలిసిన దాని ప్రకారం విజయవాడ బ్రాంచ్ వరకు బెటరు సో తెలంగాణ అప్పర్ తెలంగాణ అంటే అటు నిజామాబాద్ కరీంనగర్ సైడ్ ఉన్నవాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే కనుక విజయవాడ బ్రాంచ్కి రావటం బెటరు అంటే ఒక ట్వంటీ సెవెన్ టు థర్టీ థౌజండ్ రాగలిగితే సో ఎకానమీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా బోధన్ బ్రాంచ్కి వెళ్ళటం బెటర్ అండి అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను విజయవాడ బ్రాంచ్లో నిజామాబాద్ కరీంనగర్ బోధన్ సైడ్ నుంచి కూడా ఈ బ్రాంచ్కి వచ్చిన వాళ్ళని చూశాను సో వాళ్ళని అడిగిన ఏంటి మీరు ఎందుకు అక్కడ ఉంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి నేను అడగడం కూడా జరిగింది వాళ్ళు అక్కడ బాలేదని కాదు కానీ సో ఇక్కడ రాజుగారు లైవ్ ఉంటుంది సో ఆశ్రమం కూడా కొంచెం రివర్ సైడ్ లొకేషన్ పరంగా బాగుంటుందని ఇక్కడికి వచ్చామని చెప్పారు సో దాన్ని బట్టి నేను చెప్తున్నానండి సో సో మొత్తంగా చూసుకుంటే ఎవరైతే తక్కువ బడ్జెట్తో న్యాచురోపతి ట్రై చేయాలనుకుంటున్నారో బోధన్ బ్రాంచ్కి వెళ్ళిపోవటం బెటర్ అండి ఎఫర్ట్ చేయగలిగి లొకేషన్ పరంగా చూసుకుంటే విజయవాడ బ్రాంచ్కి వెళ్ళటం బెటరు సో ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్పిన సజెషన్ అండి నేను డిస్క్రిప్షన్లో రెండు బ్రాంచ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇస్తాను సో మీరు అల్టిమేట్గా మీ డెసిషనే ఫైనల్ సో మీరు రెండు బ్రాంచ్లకి కాల్ చేసి మాట్లాడి మీ నిర్ణయం తీసుకోండి మీకు ఏదైనా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను రెస్పాండ్ అవుతానండి థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ దిస్ హెల్ప్స్ ఇఫ్ యు వర్ నాట్ సబ్స్క్రైబ్డ్ టు దిస్ ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైల్ ద టాక్స్ ఛానల్ థ్యాంక్స్ అండి